పాకిస్తాన్ దేశం ఆర్థికంగా దివాలా తీయబోతుందా ఇప్పటికే పాకిస్తాన్లో వాళ్ళ సైన్యం పైన బలూచిస్తాన్కి సంబంధించినటువంటి రెబెల్సు ఇప్పటికే యుద్ధాన్ని ప్రకటించారు పాకిస్తాన్ సైన్యం పైన వాళ్ళు అంతర్గతంగా ఒకరిపైన ఒకరికి యుద్ధం జరుగుతుంది బలూచిస్తాన్ను పాకిస్తాను ఒకటి కాదు బలూచిస్తాన్ వేరు చేయాలేటువంటి దానిపైన అది పక్కన పెడితే ఆర్థికంగా అక్కడ ప్రభుత్వాన్ని కూడా నడపలేని స్థితిలోకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నెట్టబడ్డాయి చివరికి ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ ప్రైమ్ మినిస్టర్ నివాసాన్ని కిరాయిలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అద్దెకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది అఫీషియల్గా పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొన్ని న్యూస్ పేపర్లు అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్ ఏదైతే ఉందో అది అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా కొంత ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది ప్రభుత్వాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే దానిపైన ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ గవర్నమెంటు క్యాబినెట్ కూర్చొని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఆఫీస్ను ఏ పర్పస్లో రెంట్కి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఆఫీసులను రూమ్లని హోటల్ పర్పస్ లేదంటే ఈవెంట్సా లేకపోతే ఇంకేదైనా చేయవచ్చా అనేటువంటి అంశం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ భేటీ కూడా కాబోతుంది అంటే గతంలో పాకిస్తాన్కు ఇటు అమెరికా దేశం నుంచి కానీ చైనా నుంచి కానీ ఇటు గల్ఫ్ దేశాల నుంచి కానీ భారీగా విరాళాలు కానీ సాయం కానీ అందేది కానీ గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశం చేస్తున్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి దౌత్య నీతి ద్వారా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం ఆ దేశానికి సాయం చేయడం వల్ల లాభం లేదనేటువంటి ఒక ఇమేజ్ తీసుకురావడం వల్ల ప్రపంచ దేశాల్లో కూడా పాకిస్తాన్ మీద ఒక మాయని మచ్చగా ఉంటుంది అది ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడేటువంటి పరిస్థితి కలపడింది అక్కడ ఉన్నటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నటువంటిది అనేక సార్లు ప్రూవ్ చేసేటువంటి అవకాశం కలిగింది భారతదేశం అందులో సక్సెస్ అయింది దీని ద్వారా సహజంగా గల్ఫ్ నుంచి వచ్చేటువంటి సాయం ఈ పేరు మీద బాగా నష్టపోయింది పాకిస్తాను గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటిది చైనా నుంచి కొంత సాయం వచ్చినా కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా కరోనా వ్యా కరోనా వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చైనా కూడా పాకిస్తాన్కు ఆర్థికంగా పూర్తిస్థాయిగా సాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్నే అద్దెకిచ్చుకొని బ్రతకాల్సినటువంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రభ ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి స్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అది పాకిస్తాన్ దేశం ఆర్థికంగా దివాలా తీస్తే అది పక్కన దేశాలకు కానీ ప్రపంచ దేశాలపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా చూడాలి